కు స్వాగతం. నా పేరు గంగాధర్. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సంబంధించిన ఉండీలను లెక్కించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బాసర త్రిబులైటీలో బాసర, ముదోల్, తానూర్, కుబీర్ మండలాల సర్పంచులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. మొదటి విడత శిక్షణ తరగతుల్లో భాగంగా 101 సర్పంచులు పాల్గొన్నారు. బాసర్ మండలం ఆర్జీకేయుటి రెడ్డి కాలేజీలో నూతన ఎన్నుకున్న సర్పంచ్ అందరికీ 5 డేస్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇందులో ముందుగా ఇక్కడ హోటల్ అరేంజ్మెంట్స్, అకామిడేషన్తో సహా, భోజనాలతో సహా ఇక్కడ 5 డేస్ వరకు ఇక్కడనే ఉండి శిక్షణ పొంది మళ్ళా ఇక్కడ శిక్షణలో ఏదో పొందుకున్నారో, ఏదో ట్రైనింగ్ చేశారో అక్కడ విలేజ్లో ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు అని అనుకుంటా. గవర్నమెంట్ ఉద్దేశం ఉంది. గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా మనకు ఇప్పుడు చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వాళ్ళకు 10 డేస్ అక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చారు. టీయూటీస్కి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన హోటల్ ఇన్స్ట్రక్షన్స్ సంస్థలో టీఎస్ఐ పార్లో 9 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు 6వ తేదీ నాడు సీఎం గారు తన నివాసంలో ప్రగతి భవన్లో మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా ఈ పంచాయతీరాజ్ చట్టం యొక్క ఆవశ్యకత గురించి విపులంగా వివరించడం జరిగింది. వాటన్నింటినీ ఈ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకు చెప్పాలన్న ఉద్దేశం పోతే, ఈరోజు మన ముదోల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 4 మండలాలకు, బాసర్, తానూర్, ముదోల్, కుబీర్ ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచులందరికీ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 గురించి విపులంగా వివరించడం జరుగుతుంది.
దానితోపాటు హరితహారంలో భాగంగా మొక్కల ఆవశ్యకత, దాని ఒకవేళ ఇంటి ఆవరణలో పెంచకపోతే ఏ విధంగా మనం ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ముదూరు మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో ప్రతి సంవత్సరం మల్లన్న జాతర ఉత్సవాలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అదేవిధంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. లంబోదర పీతాంబర పనివర వందాన కమలాండ్రాదండాత్రీనైనాశ్రమాటపాయి సదన సంకష్టీ పావే నిర్వాణీ నక్షాదే సర్వరగోదన జయ దేవ మాట్లాడినప్పుడు ఇలా చాలా రేపు పొద్దున్న పుస్తలు అయితే పనికి అగ్గి కూడా వచ్చింది. ఎల్లుడి శుక్రవారం మన పుస్తకంగా ఆడిపోతుంది. బైంసా మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చేసిన వృత్యాలు కళ్లకు కట్టే విధంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథిగా పట్టణ సిఐ శ్రీనివాస్ హాజరయ్యారు. మీరు ఏదైతే సాధించాలనుకుంటారో దానిపై మీ గోల్ పై లక్ష్యాన్ని మీరు ఒక నిర్ధారించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాలు ఏమి ఈ రోజు మేము చెప్తాము, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వింటారు, రేపటిదా గుర్తుంటాయి, ఇల్లుని కొద్దిగా గుర్తుంటాయి, తర్వాత వారం రోజుల తర్వాత ఇవన్నీ మర్చిపోతారు, మళ్ళీ రొటీన్ వెళ్ళిపోతాం మనం. అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా మీలాంటి యావరేజ్ స్టూడెంట్నే చాలా మటుకు అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు వచ్చేసి అబ్బాయిలు అయితే బైక్ నేర్చుకుంటారు, వాళ్ళకి ఎవ్వరు నేర్పారు, చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళు, అవునా? అదేవిధంగా సెల్ఫోన్ మనకు వచ్చేంత వరకు సెల్ఫోన్ అర్థం కాకుండా, సెల్ఫోన్ వచ్చిన తర్వాత ఒక్కసారి రెండుసారి అడుగుతాం మనం, ఆ తర్వాత మనం దానిలో వెళ్ళిపోతున్నాం. అంటే ఎవరు నేర్పేవాళ్ళు లేకుండా మనం నేర్చుకుంటున్నప్పుడు మరి మనం సబ్జెక్టుకి ఇంతమంది నేర్పే వాళ్ళు ఉన్నారు, దీనికి ఒక సిస్టమేటిక్ ఉంది, మనకు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి మనం ఎందుకు నేర్చుకోవట్లేదు, ఎందుకు మన అవగాహన సాధించట్లేదు అంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేక. అదంతే పాటు మీరు ఏమంటారు ఈ ఏజ్లో లైఫ్ హాఫ్ అన్ అవరా ఆటలు కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ చూసుకోవాలి, దాంతోపాటు చదువుపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఒక సామెత వివేకానంద చెప్పినట్టు స్వీపర్ ఒక ఊడ్చేవాడు కూడా ఇక ఈ ప్రపంచంలో నాకంటే ఎవరు బాగా ఊడవరు అనుకొని పని చేస్తేనే అతను సక్సెస్ అవుతారు. కాబట్టి మనం ఏ పని చేయాలి, చిన్న పని కానీ పెద్ద పని కానీ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంట్లో ఒక చిన్న అమ్మ పని చెప్తారు, ఇంకా ఎవరైనా చెప్తారు పని, దాన్ని కూడా ఇంట్రెస్ట్తో చేయాలి. ఈ పని నాకు సగమే తెలుసు అని చెప్పి సగం చేయాలి. కాబట్టి అదేవిధంగా చదివితే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు, మీరు దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు మీ తల్లిదండ్రులకు మీకు విద్య నేర్పిన ఈ కాలేజ్ అదేవిధంగా స్కూల్స్ కి మంచి పేరు చేయాలని చెప్పి విద్యార్థులకు కళాశాల జీవితాన్ని 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని బయటకు వెళ్తున్నటువంటి బ్యాచ్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఈ మన సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించుతున్న ఫేర్వెల్ పార్టీకి విచ్చేసినటువంటి
మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బైంస సిఎస్ఆర్ గారు, శ్రీనివాస్ సార్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా పూజా కార్యక్రమంతో ప్రారంభమవుతుంది కాబట్టి విచ్చేసినటువంటి వేదికపై విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా దయచేసి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందే కోరుతూ కోరుకుంటున్నాం. ఆ సైనికులందరికీ కూడా మనం
మనవంతు ధైర్యాన్ని అందించాలి. ఒకసారి అందరు కలిసి వందే మాతరం. ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వడానికి వేదిక పైకి ప్రారంభంగా కోరుతున్నాం. సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ
పైన అడిగింది మంచి కాలేజ్, మంచి కాలేజ్, మంచి ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చిన కాలేజ్ శ్రీ సరస్వతి కాలేజ్. నేను చాలా మంది కూడా అన్నాను, అయితే అన్న మరి ఎట్లంటే సరస్వతి కాలేజ్ లో చేరు అని చెప్పేసి అనమాటే, అయితే అప్పట్లో నేను సరస్వతి కాలేజ్ రావడం జరిగింది. అయితే మరి నేను చూసిన విధానం శ్రీ సరస్వతి ఎడ్యుకేషన్ లో ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎలా ఉంటుందంటే అన్నదమ్ముల బంధం అనే ఉంటుంది. ఎవరైనా కానీ ఎవరు కూడా సార్ అనే పర్పస్ లేకుండా అన్న తమ్ముడు అనే బంధంతో పిలుచుకుంటారు. అందరూ కూడా కలిసి కట్టుగా, మీరు వేరే కాలేజీ కనుక చూస్తే ఒకసారికి ఇంకోసారికి పని రాదు. ఎప్పుడైనా అర్థం ఏ కాలేజీ ఆ సార్ అంటే ఈ సార్ టింగల్ చేస్తారు, ఈ సార్ అంటే ఆ సార్ టింగల్ చేస్తారు, ఒకరికొకరికి పని రాదు. అయితే మన కాలేజీలో చూస్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వారు కలిసి ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేషన్ మంచిగా మంచి చదువుతున్నారు, అందరు కూడా మంచి లెవెల్ కు వెళ్ళి ఇక్కడికి ఎడ్యుకేషన్ మనకు అందేయడం జరుగుతుంది. అయితే మేము కూడా సార్ మీకు చెప్పినట్టుగానే మీ సరస్వతి మన సరస్వతి కాలేజీ ఒక పొరవ మీద నిలబడతాం, మంచి ర్యాంకులు కూడా సాధిస్తామా లేదా నిలబడలేదు, ఆకలి కొద్దిగా కూడా మంచి ర్యాంకులు సాధిద్దాం. అలాగే నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే మరి మంచినే అందరూ కూడా మంచిగా చెప్తారు, తెలుగు సార్ కానీ ఇంగ్లీష్ సార్ కానీ, ఇంగ్లీష్ సార్ అయితే మాతో ఫ్రెండ్లీ కానీ ఎప్పుడు మేమేమన్నా అలా హైదరాబాబు మంచిగా అయితే మా సీట్ సార్ అంటే మాకు కొద్దిగా భయం, ఎంతైనా ఒకసారి కన్నా భయపడి ఉండాలి, లేకపోతే మనం అనేది ఆ లెవెల్కి వెళ్ళలేము, అధికం లేదు అంటే మంచి లెవెల్కి వెళ్ళలేమన్నట్టు. ఆ సార్ అంటే భయం, మా ఎకనామిక్స్ సార్ అంటే చెప్పలేము, అన్ని మంచి మాటలే చెప్తారు. మేము ఎంత అల్లరి చేసినా కానీ ఇట్లా హైదరాబాద్ చదువుకోవాలి, చదివితే ఇది పొజిషన్ వస్తుంది, ఇది చదివితే ఎన్ని డౌట్ ఏ డౌట్ అని నాకు క్లియర్ చేసేవారు. ఇక మా కామర్స్ పర్సనల్ విషయాలు కానీ ఏ విషయాలన్నా కానీ మాతో షేర్ చేసుకున్నాం, మేము కూడా సార్తో షేర్ చేసుకుంటాం. మాకు ఏది కావాలన్నా కూడా అసలు కూడా డబ్బులు ఖర్చుల కంటే కూడా డబ్బులు ఇచ్చేవారే కాబట్టి అందరూ కూడా నేనైతే దేవుడు చూడలేదు, దేవుడు చూసినారంటే మన కాలేజీలో స్టాఫ్కే. అయితే మరి జరుగుతున్నా ఏంటంటే ఇక్కడ పీకాక్ కోర్స్ అనేది ఇక్కడ లేదు, అందుకని మరి సార్ మీరు పెట్టిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి అందరం కూడా మంచి చదువుకొని మంచి ర్యాంకులు సాధిద్దాం, ఓకేనా? అలాగే మంచి ర్యాంకులు సాధిద్దాం, అందరం కూడా శ్రీ సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ పరువు నిలబెట్టాలి. ఇప్పటి వరకు వచ్చిన వారైతే అధిక పేర్లు బస్సు రస్సు ర్యాంకులు సాధించారు, మనం కూడా సాధిద్దాం. డిగ్రీ వాళ్ళు కూడా అందరూ మీకు కూడా ఆల్ ద బెస్ట్, అలాగే అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఈ వృక్షానికి ఈ ఏవైతే మొక్కలు ఉన్నాయో, ఎలాంటి వృక్షం ఉందో, ఈ మొక్కని వృక్షంగా మారిందో, ఆ వృక్షానికి పుష్పించినటువంటి మీరందరూ కూడా ఒక పుష్పాలలాగా ఒక ఫలాలుగా మారి సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి కూడా శ్రద్ధ అనేది పాటించడం జరుగుతుంది మా ప్రిన్సిపాల్ సార్ ఆధ్వర్యంలో, మా డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో. కాబట్టి ఒక చిన్న చిన్న ఏవైనా సమస్యలు ఏర్పడినట్లయితే అధ్యాపక బృందం మీ పైన ఎలాంటి కోపతాపాలు ఏవైనా కోపతాపాలు చూపించినట్లయితే వాటన్నింటినీ మర్చిపోయి మీ యొక్క భవిష్యత్తు కోసమే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరు పాజిటివ్ గా ధనాత్మకమైనటువంటి వైఖరితో స్వీకరించవలసిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరైనా అందరు స్టూడెంట్ కాకుండా ఈ కాలేజీలో నాకు ఒక అనుబంధం ఉన్నది, అందరూ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసి డిగ్రీకి వేరే కాలేజీకి వెళ్తే నేను ఇంటర్ 2011 లోపల ఈ కాలేజ్ లోపల అడుగుపెట్టి 2016 లోపల నేను నా డిగ్రీని ఇక్కడే పూర్తి చేసుకొని ఈ కాలేజ్ నుండి బయటకు వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు మన కాలేజ్ గురించి మన ప్రీవియస్ స్పీకర్ చెప్పాడు, కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఎల్స్ అబౌట్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్ అనేది ఇతర కార్పొరేట్ కాలేజీతో పోల్చుకుంటే చాలా భిన్నమైనది. మనకు హైదరాబాద్లో కానీ బోధనలో కానీ కాలేజీలు ఉంటాయి, ఆ కాలేజీ లోపల ఫీజు అనేది మనము పే చేయలేము, అంత ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కాలేజీ లోపల మనము అంటే సామాన్య ప్రజలు కూడా నేర్చుకొని అత్యున్నత శిఖరాలకు వెళ్ళే విధంగా ఈ కాలేజు ఈ ముదు నియోజకవర్గంలో ఒక మంచి కాలేజీగా నిలబడింది. ఇక్కడ కాలేజ్ లోపల ఏముంటుందంటే వేరే కాలేజ్ లోపల ఏముంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ బయాలజీలో కానీ జియాలజీలో కానీ ఇవి ఈ ఈ లెసన్ లోపల ఈ రెండు క్వశ్చన్లు ఇంపార్టెంట్ అవు, ఇవి చదువుకోండి, ఎగ్జామ్ లోపల ఇవి వేస్తాయి, ఇవే రాసిందని చెప్తారు. కానీ ఈ కాలేజ్ అలా కాకుండా మనకు లెసన్ లోపల ఉన్న ప్రతి అంశాన్ని మనకు బోధిస్తారు టీచర్లు. అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లోపల ముందు పోవాలంటే మనకు ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్. అయితే ఈ కాలేజ్ అనేది చాలా గొప్ప కాలేజ్. ఈ కాలేజ్ పేరును మనం అందరము సరస్వతి మాత సన్నిధం లోపల చదువుకుంటున్నాము.
సరస్వతి మాత అంటే గౌరవతల్లి సరస్వతి మాత, చదరతల్లి సరస్వతి మాత లాంటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మీరందరూ గర్వంగా ఫీల్ కావాలా. ముందుకు పోవాలంటే ఏముండాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేంటే ఏ విద్యార్థి కూడా జీవితం లోపల ముందుకు సాగలేడు. ఈ విషయం లోపల స్వామి వివేకానంద అంటాడు, అతీష్ అంటే నాస్తికుడు, హూ డజంట్ బిలీవ్ గాడ్ ఈజ్ నాట్ అతీష్. కానీ స్వామి వివేకానంద దీనికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. అంటే భగవంతుని నమ్మేవాడు నాస్తికుడు కాదు, తన ఎందు తన విశ్వాసం లేనివాడు నాస్తికుడు. అంటే భగవంతుడి మీద విశ్వాసం పెట్టి మన మీద మనం విశ్వాసం లేకపోతే మనం జీవితం లోపల కూడా ఏది సాధించలేదు. కాబట్టి మనము మన యొక్క ఎబిలిటీ ఏమున్నది, మనము ఏ రంగంలో కూడా నిష్ణాతులం అవుతున్నాము అని మనది మనకు మనం అంచనా వేసుకొని జీవితంలో కూడా ముందుకు పోవాలి. కానీ ఇప్పుడు ఇంటర్ వాళ్లకు ఇంటర్ అయిపోయిన తర్వాత టీటీస్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది, జేఈ మెయిన్స్ ఉంటుంది. కానీ నా ఫ్రెండ్ కూడా జేఈ మెయిన్స్ రాస్తున్నాడు, నేను కూడా జేఈ మెయిన్స్ రాస్తా అంటే అది దానికి రాదు. నీకు ఏ ఫీల్డ్ లోపల ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు ఆ ఫీల్డ్ ను చూస్ చేసుకుంటే యూ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. లేకపోతే అతను నేను అతను ఎల్కేజీ చదువుకున్నాము తర్వాత ఇద్దరు మేము విడిపోతాము, అలా విడిపోవద్దు అంటే నేను కూడా జేఈ మెయిన్స్ పోవాలంటే జీవితం అనే నాశనం అయిపోతుంది. నీకు మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు, జేఈ మెయిన్స్ రాస్తామంటే ఏమొస్తుంది? మన జీవితం లోపల మనకు ఏం చేస్తుందో దాన్ని మనము బసగట్టి లైఫ్ లోపల ముందుకు పోవాలి. తర్వాత ఎక్కడితే మనందరూ షాక్ అయ్యేవారు, నాకు ఇంగ్లీష్ రాదు కానీ నేను తెలుగులో క్వశ్చన్ అడుగుతుంది సార్లకు, తెలుగులో క్వశ్చన్ అడిగితే స్టార్టింగ్ లోపల వాళ్ళు నడుచుండు. నేను 250 స్టూడెంట్స్ ఉంటారు, 250 స్టూడెంట్ లోపల డిగ్రీ అయిపోయిన తెలుగు మీడియం స్టూడెంట్ ఏమారంటే నేను ఒక్కనే ఉన్నా, అందరూ 249 మొత్తం ఇంగ్లీష్ మీడియం చదివినాను. కానీ అయినా కూడా తర్వాత నేను సాధా క్వశ్చన్ అడగడం కానీ వాళ్ళు నాకు రిప్లై ఇవ్వడం కానీ చూసి తర్వాత కోచింగ్ అయిపోయిన వరకు వాళ్ళందరినీ నంబర్ ఇస్తే నాకు డౌట్ అడగడం స్టార్ట్ చేసిండు. అంటే మనం ఎప్పుడు కూడా నేను తెలుగు మీడియం చేసిన నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కష్టపోయేనా అని మనం అనుకోకుండా మన యొక్క ఎప్పుడు కూడా మనం కష్టపడుతూ ఉండాలి. జీవితం లోపల కష్టపడకపోతే మనకు ఏమీ లభించదు. ఈ కాలేజీ ఇప్పటి వరకు నడుస్తుందంటే కాలేజ్ నిర్వాహకులు ఎంత కష్టపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. మన దేశం అనేది ఇంత ముందుకు సాగుతుందంటే దేశం లోపల ఉన్న ప్రతి రైతు సైనికుడు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం అనుకోవాలి. కాబట్టి లైఫ్ లోపల మనం ఏదైనా సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆడవర్కింగ్ ఉండాలి. ఆడవర్కింగ్ మన జీవితం లోపల ఏమో సాధించలేము. కాబట్టి అందరూ నేను మాట్లాడుతున్నది చాలా మందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, ఇంకా కొందరు మందికి అయితే ఈ దగ్గర సోది పెడుతున్నాను అనుకుంటారు, అనుకున్నా పర్లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఈ స్థాయికి వస్తున్నారో అప్పుడు మీరే రియలైజ్ అవుతారు. అంటే లైఫ్ అంటే ఈ టైం లోపల ఈ ఇంటర్ నుండి డిగ్రీ వరకు మన లైఫ్ అనేది ఓవర్ టైం లైఫ్ ఉంటుంది. అంటే ఎక్కడ మనము ఏదైనా దాన్ని ఆకర్షితమవుతాము. కాబట్టి ఈ లైఫ్ లోపల ఎవరైతే స్టెబిలిటీగా ఉంటారో దే ఆర్ గోయింగ్ టు బి గుడ్ విన్నర్. భవిష్యత్తు లోపల వాళ్ళు మంచిగా సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క లక్ష్యాలను పెట్టుకొని తల్లిదండ్రుల ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు సాగుతూ మీరు మీ తల్లిదండ్రులకు ఈ కళాశాలకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను.
అనుకుంటే ఎవరైతే ఉద్యోగం కావాలో అందరూ ఏ కాలేజ్ ఫస్ట్ నెంబర్ అంతా తీసుకొని వెళ్ళిపోతారు, నలుగురు ఐదుగురు తెలుగుదేశం తీసుకుపోతారు, వారికి మాత్రం ఉద్యోగం వస్తాయి. కాబట్టి మార్కులే కాదు, మార్కులతో పాటు దాంట్లో జ్ఞానం రావాలి, మనకు సబ్జెక్ట్ మీద అవగాహన రావాలి. అదేవిధంగా మీకు విద్యార్థులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, కొందరికి ఉద్యోగం సంపాదించాలని రకరకాల ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా కొందరికి బిజినెస్ చేయాలని, కొందరికి వాళ్ళ వృత్తి సపోజ్ అగ్రికల్చర్ అనుకోండి అగ్రికల్చర్ చేయాలని, ఏదైనా పర్లేదు. ఈ రోజులలో చదువు లేకపోతే కుదరదు, దేనికైనా చదువుకోవాల్సిందే. అగ్రికల్చర్ చేయాలన్నా కూడా చదువుతోనే మంచి మంచి పంటలు పండియచ్చు, వాటిలో ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా దాన్ని మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా చేయాలని, దేనికైనా చదువుతాం. కాబట్టి చదువును మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా ముఖ్యంగా పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కొన్ని విషయాల్లో, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకనే ఉద్యోగాలు రావు. చాలామంది ఇప్పుడు ఇంతక ఒక విద్యార్థి చెప్పాడు, ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు ఆవరేజ్ స్టూడెంట్స్ ఉంటారని చెప్పారు. ఆవరేజ్ స్టూడెంట్స్ ఎందుకు ఉంటారంటే వారికి ఇంతసేపు సబ్జెక్టు అంటే అప్పుడు వాళ్ళు సెల్ఫ్గా ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదో అది సంపాదించి, అదేవిధంగా వాళ్ళకు సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకున్న తర్వాత వస్తుంది. ఇప్పుడు ఏ ఉద్యోగం తీసుకోండి అంటే కొన్ని ముందు వచ్చేసి ఎంపీ చేస్తున్నారు, ఇలాంటిది వదిలేస్తే మిగతా ఏ ఉద్యోగం ఐఏఎస్ వరకు కూడా ఏ గ్రూప్తో పని లేదు. ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు, సిఈసీ వాళ్ళు, హెచ్సిఈసీ అయినా, ఎంపీసీ అయినా, ఎవరైనా వారికి ఉద్యోగం వస్తుంది. కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేకపోతే అట్లా చేస్తే మన దేశంలో ఉద్యోగాలు ఎంత పర్సెంట్, 2% 3% ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి మీరు ఏ పని చేసినా మీ స్టడీస్ పైన ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు, ఇప్పటికైనా మీరు చదివే చదువుపై అవగాహన పెంచుకోండి. హార్డ్ వర్క్ అని చెప్పాడు, అదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఆ ఉద్యోగంపై. మీరు ఏదైతే చదివించాలనుకుంటారో దానిపై మీ గోల్పై లక్ష్యాన్ని మీరు ఒక నిర్ధారించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాలు ఏమి, ఈ రోజు మేము చెప్తాము, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు వింటారు, రేపటిదా గుర్తుంటాయి, ఎల్లుండి కొద్ది గుర్తుంటాయి, తర్వాత వారం రోజుల తర్వాత ఇవన్నీ మర్చిపోతారు, మళ్ళీ రొటీన్కి వెళ్ళిపోతాం మనం. అవన్నీ జరుగుతాయి, ఎందుకంటే నేను కూడా మీలాంటి యావరేజ్ స్టూడెంట్నే చాలా మటుకు అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు వచ్చేసి అబ్బాయిలు అయితే బైక్ నేర్చుకుంటారు, వాళ్ళకి ఎవ్వరు నేర్పారు, చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళు, అవునా? అదేవిధంగా సెల్ఫోన్ మనకు వచ్చేంత వరకు సెల్ఫోన్ అర్థం కాకుండా, సెల్ఫోన్ వచ్చిన తర్వాత ఒక్కసారి రెండుసార్లు అడుగుతాం మనం, ఆ తర్వాత మనం దానిలో వెళ్ళిపోతున్నాం. అంటే ఎవరు నేర్పేవాళ్ళు లేకుండా మనం నేర్చుకుంటున్నప్పుడు మరి మనం సబ్జెక్టుకి ఇంతమంది నేర్పే వాళ్ళు ఉన్నారు, దీనికి ఒక సిస్టమేటిక్ ఉంది, మనకు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి మనం ఎందుకు నేర్చుకోవట్లేదు, ఎందుకు మన అవగాహన సాధించలేదు అంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేక. అదంతేపాటు మీరు ఏమంటారు ఈ ఏజీలో లైఫ్ హాఫ్ అన్ అవరా ఆటలు కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ చూసుకోవాలి, దాంతోపాటు చదువుపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఒక సామెత వివేకానంద చెప్పినట్టు స్వీపర్ ఒక ఊడ్చేవాడు కూడా ఇక ఈ ప్రపంచంలో నాకంటే ఎవరు బాగా ఊడవరు అనుకొని పని చేస్తేనే అతను సక్సెస్ అవుతారు. కాబట్టి మనం ఏ పని చేయాలి, చిన్న పని కానీ పెద్ద పని కానీ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంట్లో ఒక చిన్న అమ్మ పని చెప్తారు, ఇంకెవరైనా చెప్తారు పని, దాన్ని కూడా ఇంట్రెస్ట్తో చేయాలి. ఈ పని నాకు సగమే తెలుసు అని చెప్పి సగం చేయాలి. కాబట్టి అదే విధంగా చదివితే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు, మీరు దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు, మీ తల్లిదండ్రులకు, మీకు విద్యా నేర్పిన ఈ కాలేజ్ అదేవిధంగా స్కూల్స్కి మంచి పేరు తేవాలని చెప్పి ఆశిస్తాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సాటిస్ఫై అనేది లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అని పాటుపడడం జరుగుతుంది. పార్టీ మన ఆప్ లోగోకు ఆజ్ ఏక్ నయా సందేశ్ దేనే జా రహా హూం, जो आज अपने कॉलेज में फर्स्ट ईयर में एडमिशन लिए उनको मैं मेरी तरफ से सोसाइटी की तरफ से धन्यवाद देता हूँ, क्योंकि इतना देने के बाद छोड़ के जा रहे हैं, तो मैं भगवान से यही प्रार्थना करूँगा कि उनको एग्जाम में यशस्वी बनाए और उनका भविष्य उज्जवल बने. उसी तरह डिग्री के फाइनल ईयर के बच्चों को मेरी तरफ से, मेरी संस्था की तरफ से शुभकामना देता हूँ. और आपको ये बता देना चाहता हूँ कि आज जैसा कमल का फूल किचन में उगता है, तो आप लोग एक पहले दिमाग में से निकाल दीजिए कि हम भैंसे में पढ़ रहे हैं या तो बैकवर्ड एरिया में पढ़ रहे हैं. अगर आपका टैलेंट अच्छा है तो आप कहीं भी पढ़ के ऊपर जा सकते हैं, इसलिए आप डिस्करेज होने की जरूरत नहीं है. और अगर आपको पढ़ाई में अगर कुछ तकलीफ है या आपको कुछ चीजों में हमारा सहायता चाहिए तो मैं उसके लिए आपको कभी भी तैयार हूँ. तो आप अपना टैलेंट बता के यशस्वी बनने के लिए अगर आपका कुछ भी प्रॉब्लम है फाइनेंशियल भी मैटर में अगर आपका प्रॉब्लम है तो आप संजू सर को बताओ. आप अगर यशस्वी हुए तो वही हमारी लक्ष्मी है, क्योंकि विद्या आपके पास है, लक्ष्मी मेरे पास है. अगर ये दो मिलकर
शुक्रिया अदा करता हूँ जो हमारी एक छोटी संस्था में बुलाने पर आप आगे हमारे को मार्गदर्शन दिए। इसी तरह हम कभी भी प्रोग्राम रखें तो आप आइए। ముదోల్ మండల కేంద్రంలోని ధనగరి గల్లీలోని కిరాణా షాప్లో అక్రమంగా అమ్ముతున్న గుట్కా ప్యాకెట్లను ముదోల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి పట్టుకున్నారు. సుమారు 7,000 వరకు ఉంటుందని తెలిపారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.